కర్రీకి కావాల్సిన పదార్థాలు ఉడికించిన గుడ్లు ఉల్లిపాయ ముక్కలు టొమాటో ముక్కలు కరేపాకు పచ్చిమిర్చి ముక్కలు కొబ్బరి పాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి గరం మసాలా పసుపు కారం ఉప్పు నూనె కోకోనట్ ఎగ్ కర్రీ తయారు చేసుకునే విధానం ముందుగా ఉడకబెట్టిన గుడ్లని ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత పొయ్యి వెలిగించి బాండి పెట్టి నూనె పోసి ఆ నూనెని వేడి చేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించుకోవాలి ఆ తర్వాత కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి ఆ తర్వాత పసుపు కారం ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి అలానే టొమాటో ముక్కలను కూడా వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి తర్వాత మూత తీసి ముందుగా కట్ చేసుకున్న ఎగ్స్ ని వేసి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత కొబ్బరి పాలు తగినంత ఉప్పు గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి తర్వాత మూత పెట్టి మరొక 5 నిమిషాలు కుక్ చేసుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే వేడి వేడి కోకోనట్ ఎగ్ కర్రీ రెడీ।